చేస్తున్నాను అంతే, నాకన్నా ఎక్కువ విశేషాలు మీకే తెలిసి ఉంటాయి కాబట్టి. మేము వర్క్ చేసాం కాబట్టి నువ్వు ప్రీ రిలీజ్ చేస్తున్నావు, లేకపోతే నేనే చేసేదాన్ని. అసలు వర్క్ చేస్తే ప్రీ రిలీజ్ చేయాలి కదా, ఇప్పుడు ప్రతిరోజు పండుగ ఉంది, నేనే వర్క్ చేసా, నేనే ప్రీ రిలీజ్ చేసా. శ్యామల మాట్లాడుతుంది. థ్యాంక్ యూ హరితేజ, సో స్వీట్ ఆఫ్ యూ. హాయ్ మెగా ఫ్యాన్స్, బా ఏ ఈవెంట్ అయినా ఈ వైబ్, ఈ వైబే మొత్తం ఈవెంట్ నడిపిస్తుంది. మొత్తం మెగా ఫ్యాన్స్ అందరికి హలో. అమ్మయ్యా ఎక్కడ మిస్ అయిపోతానో అక్కడ కూర్చుని అనుకున్నా, పలకరించేసా అందరినీ కూడా. ఓకే, సో విరూపాక్ష April 21st డేట్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ నెల మీరు చూడబోయే ది బెస్ట్ ఫిలిం అవుతుంది డెఫినెట్గా. విరూపాక్ష అంటే ఎవరికి చూడండి తన మూడో కంటితో చూసేటువంటి వాడిని మనం విరూపాక్ష అంటాము. అయితే ఎస్, సినిమాలో మనకి సాయి గారు విరూపాక్ష, అందరికీ తెలిసిందే, ఊరిని కాపాడే మా విరూపాక్ష. అయితే ఇక్కడ ఇంకో విరూపాక్ష ఉన్నారు సాయి గారు, ఇద్దరున్నారు యాక్చువల్లీ. మీకేమైనా తెలుసా? సరే నేను చెప్పేస్తా. అంటే మనం ఎవ్వరం ఇదంతా చూడకముందే ఈ ఊరిని, ఈ కథని, ఈ స్టోరీని, ఇది ఇలా సినిమా తీస్తే వచ్చే హిట్ని అవన్నీ చూసిన కార్తిక్ గారు అసలు విరూపాక్ష. ఇవన్నీ మేము ఎవరం చూడలేదు, కానీ ఫస్ట్ మీరు చూశారు. సో మీరు విరూపాక్ష, అండ్ మిమ్మల్ని చూసి అంటే మీలో ఒక హిట్ డైరెక్టర్ని, ఒక హిట్ సినిమాని చూసిన బాపి గారు ఇంకో విరూపాక్ష. సో ఎస్, మీ ఇద్దరితో పాటు యా ఆఫ్ కోర్స్ మా రుద్రవనాన్ని కాపాడే మా సాయి గారు విరూపాక్ష. ముచ్చటగా ముగ్గురు విరూపాక్షలు ఉన్నారు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్వతక్క, కార్తిక్ గారు. అండ్ ఈ విరూపాక్ష వల్ల ఒక ఒక కొత్త ఫ్యామిలీ నాకు పరిచయం అయింది. లేక సంయుక్త కానీ ఆర్ సాయి ధరణ్ తేజ్ గారు కానీ ఇంతకుముందు ఏదో ఇలాగే హాయ్ హలో సార్ వెల్కమ్ సుప్రీం హీరో ఇంతవరకే, కానీ ఇప్పుడు సాయి గారు ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయడం, అండ్ నాకు షూటింగ్ అయిపోయినప్పుడు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా షూటింగ్ అనిపించింది. సో అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ చేశాము సినిమాని. నీకేదో డౌట్ వచ్చింది దా అడుగు. ఏ లేదు, స్క్రిప్ట్ కొంచెం లెంగ్తి అవుతుందని అంటే పావు గంట కవర్ చేయాలని చెప్పారు. మరి నవీన్ గారు పంపించారు ఎడిటింగ్ లో తీసే పావు గంట కవర్ చేయమన్నారు. పావు గంట ఇది కాదు కవర్ చేసేది, మన దగ్గర స్క్రిప్ట్ ఉంది, మీరు తొందరగా మీ విశేషాలు చెప్పేస్తే ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది మీ ముగ్గురిని కాస్త వాడే కార్యక్రమం. ఆహా అది కూడా ఉందా? అదే ఉంది. ఓకే, సో ఎనీవే April 21st ఒక బ్లాక్ బస్టర్ రాబోతోంది. సీ యూ ఇన్ థియేటర్స్ గైస్. ఐ హోప్ మా క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చుతాయి, మా రుద్రవనం మీకు నచ్చుతుంది, మా విరూపాక్షం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాంకర్ వస్తే ఆపేయాలి, అందుకే ఆపేసి. లేదు చిచ్చి చిచ్చి అట్లేం లేదు, ప్లీజ్ గో హెడ్.